యేసయ్యా స్వరమెత్తాలి గట్టిగా ఎంత మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, యేసయ్యా 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 హల్లెలూయా. ఇదే మధ్యరాత్రి, ఇలాగే 12:10 అయింది. అప్పుడు ఇప్పుడు టైం 12:10 అయింది. చేతులు అయితే చప్పట్లు కొట్టలేకపోతున్నారు, కాళ్ళకి చేతులకు బొండకొయ్యలు ఉన్నాయి, ఒళ్ళంతా రక్తసిక్తమై ఉంది పౌలుకి శిలకి. అయినా ప్రభువును స్తుతించకుండా ఉండగలుగుతున్నారా? నెవర్ నెవర్. విచిత్రం, ఖైదీలందరూ ఆలకిస్తున్నారు. మీరు బైబిల్లో చూడండి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయట. ఈ రాత్రి ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంత దూరం అయితే ఈ పాటలు వినబడుతున్నాయో, దూరాన సమీపాన ఎందరైతే లైవ్ ద్వారా చూస్తున్నారో, యేసునామములందరి కట్లు తెలుసుకోక, పాపపు కట్లు తెలుసుకోక, సాతాను కట్లు తెలుసుకోక, రోగాల కట్లు తెలుసుకోక. ఈ శబ్ద యంత్రం ఎంత దూరం అయితే వినబడుతున్నారో, యేసునామముల కట్లు తెంచబడునుగాక, యేసునామముల కట్లు తెంచబడునుగాక, సాతాను సంకెళ్ళు తెంచబడునుగాక, కాల్చబడునుగాక, రోగాల కట్లు తెంచబడునుగాక. స్తుతించింది ఇద్దరే, స్తుతించింది ఇద్దరే, స్తుతించింది ఇద్దరే, స్తుతించింది ఇద్దరే. జైల్లో ఉన్న వాళ్ళందరి సంఖ్యలు ఓడిపడిపోయి వేకుని మీరు లేచి మీ ఇంట్లో స్తుతి చెల్లిస్తే మీ చుట్టుప్రక్కల కుటుంబాల్లో ఉన్న కట్లని తెగిపోవాలి. మీరెవరో ప్రజలకు తెలియాలి. మీరుండు ప్రాంతాల్లో మీరెవరో మీరు ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తి ఏమిటో మీ చుట్టుప్రక్కల వాళ్ళకి, మీ పేటలో వాళ్ళకి తెలియాలి. నలుగురిలో నా కులంలో గో అన్నట్లుగా భక్తి చేయమాకండి. చేస్తే నాణ్యత కలిగిన స్వచ్ఛమైన భక్తిని చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాస్వార్త 24:53, లూకాస్వార్త 24:53, స్తుతించుచూనే ఉన్నారంట. తెలుగు బైబిల్లో స్తుతించిరి అని ఉంది, పాత తర్జుమాలో స్తుతిస్తూనే ఉన్నారు. స్తుతిస్తూనే ఉండాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరి మాట, ఆయన ఆవరణములలో, ఆయన ఆవరణములలో. తలపైకెత్తండి, బైబిల్లో మూతెట్టండి, తలలు పైకెట్టండి. ఆయన ఆవరణములలో, హిస్ పర్పస్. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమన్నప్పుడు 3 సెక్షన్స్ 3 డివిజన్స్, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఒక ఇశ్రాయేలీయుడు టైంపాస్ కోసం ఆవరణంలోకి రాకూడదు. ఏదో టైం ఏమంటే వ్యాధికుడా, ఏంటి కబుర్లో, ఏంటి కబుర్లో. కృష్ణా జిల్లాలో ఒక మాట ఉంది, ఏం మాట అది గుర్తు రావట్లేదు నాకు. కృష్ణా జిల్లాలో ఏంటి కబుర్లు కూడా కాదు, ఏదో అంటారండి. అలాగ ఎవడు పడితే వాడు ఆవరణంలోకి వచ్చి ప్రవక్త యాజకుడి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు
ఏంటి కబుర్లు? ఏం లేదండి, ఏదో టైంపాస్కి వచ్చాను మాట్లాడుకుందామని. నీతో నాకేం మాటలుంటారా? అసలు ఏ పర్పస్తో వచ్చే ఆవరణంలోకి? అసలు ఒక సాధారణమైన ఇస్రాయేలీయుడు, ఒక సాధారణమైన ఒక పౌరుడు, ఒక వ్యక్తి ఆవరణంలోకి ఎందుకు రావాలి? పర్పస్ ఏమిటో తెలుసా? వాడు వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు. ఏదో ఒక ప్రథమ ఫలమో, దశంభాగమో, నైవేద్యమో, అర్పణో, ఏదో ఒకటి తీసుకుని పర్పస్ ఏంటి వచ్చా? ఖాళీగా ఉన్నా, ఖాళీగా ఉండడు. ఇదేమో రచ్చబండి అనుకున్నా ఉంటారు, రచ్చబండి అనుకున్నా ఉంటారు. దరిద్రుడు ఖాళీగా ఉంటే వచ్చింది ఎవరు మందిరంలో? కొంతమంది ఉంటారు ఖాళీగా ఉండి వస్తారా? రోజంతా వ్యవహారం చేస్తుంటారు, చూస్తాను చూస్తాను, ఓహో ఇదేదో గాలి మాటలు ఉన్నట్టు. ఇక్కడ మరుసటి రోజు వచ్చాడు, వచ్చి రాకుండా చాపేట అర్థం చే అన్నా వస్తున్నా, వస్తుందే వస్తుందే. ఇది పెద్ద సైతం వ్యవహారం చేయమంటే రోజంతా అతను ప్రార్థన అంటేరాడు. ఎవరు ఆవరణంలో ఒక నైవేద్యం తీసుకుని రావాలి, అర్పణ కావాలి, ప్రథమ తేవాలి, కానుక దర్శనం చేసుకోండి. మీరు అలవాటు చేసుకోండి. అర్థంలోకి వచ్చేటప్పుడు దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో, కానుక పెట్టుకుని రండి. ఏ సేవకుడు కూడా సభలో మార్గం కోసం, డబ్బు కోసం చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు, నాకు తెలుసు కదా. చేయాలంటే ఇది ప్రతి తమ్ముడు ఏదో అన్నాడు. కొంతమంది మమ్మల్ని తెలుసుకొని ఏమన్నారు, పేమెంట్ అను చాలా తప్పు. మీరు చేసే పనికి తెలియకూడదు. కొంత పెంచుకొని పాడించుకొని తోచిస్తుంటారని పేమెంట్ అనే మాట అసలు మన భక్తి గురించిన మాట కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిదీ, ఈ ప్రతి సౌండ్ సిస్టమ్ ప్లే చేస్తున్న బృందమే కానివ్వండి, ఆర్కెస్ట్రా కాదు వీళ్ళు, వీళ్ళందరూ పరిచర్య. వీళ్ళతో పరిచర్ ఒక సొలొమోను పెయిడ్. మన వాక్యంలో సొలొమోను ఆయా పొలంలో ఉన్న పెద్ద సింగర్ని గా పిలిపించి వాడికి వీళ్ళందరికీ కావాలి, నాకు అక్కర్లేదు, ఇక్కడ తీసుకోను. క్రీస్తు ఆనబెట్టి చెప్తున్నాను గారు, మీరు బోల్డ్ పిలిపించారు. అప్పటికప్పుడు నాకు తెలియదు మీరు నెల తర్వాత ఏడాదిలో తీసుకున్నట్టు నా దగ్గర తీసుకున్నాను. మరి మ్యాక్సిమం 9 పాడు ఇక్కడ కానుకు తీసుకో అంటే గర్విష్ఠుడు అంటారు కాదు. ఖర్చుతో కూడి లేకుండా లాంటి సంగతిగా మమ్మల్ని కుటుంబం మాకు సంతాన్ని ఇచ్చినారు, వెళుతూ వస్తున్నాం. ఓకే, పాడికుండలాంటి ఎక్కడ తీసుకోను, వీళ్ళందరికీ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఖర్చు మీద కూడిక తోచిందే తప్ప ఆదివారం పద్ధతి ప్పుడు ఉత్త చేతు రాకూడదు. అడుగుతున్నాడు ఎరా గాలి ప్రార్థన చేసి ఎవరన్నా ఉన్నారు? ఘనుడు మధుర వెళ్ళేటప్పుడు ఉత్త చేతురా సంచిలో ఏమన్నా ఉంది, వెండి ఉందండి. ఓకే, మీరు కొంతమంది ఇస్తారు కానీ పెద్ద దేవునికి గొప్పగా ఇవ్వాలి, దేవునికి మనం ఇవ్వాలి. అట్లా కదా అని వాడికి రూపాయి ఇస్తాడు. పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ కాంట్రాక్ట్ అయితే అప్పుడు ఉంటాం.
భగవంతుడి ఆమె కథించిందంట. ఒక్క ఇక ఎందుకని పంపే ఉందరు ఏది దోహ కథించిందంట. ఆమె అని వస్తారు ఇద్దరు వాళ్ళిద్దరు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు రూపాయలు ఇస్తారు పిల్లలు పార్ష గీత పాటలు పాడుతూ ఉంటారు. నేను తీసుకునే కథలు రాలి ఇద్దరు సరే ఇప్పుడు నేను అమ్మాయి వెళ్ళిటాను క్యారీ బ్యాగ్ పాస్ గారికి ఇచ్చాను అని చెప్పింది అయిపోయింది. ఒకసారి ఎప్పుడో ప్రారంభించుకోవడానికి వస్తే అంత వెళ్ళింది అంటే పిల్లలకు క్యారీ బ్యాగులు కూడా 10 రూపాయలతో పాటు ఆ క్యారీ బ్యాగులు బొప్పాయి జాకెట్ ప్రోత్సాహం బిడ్డలకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరూ మోకరిస్తారు మీరే కార్యక్రమాలను చిన్న స్థుతి రోజు హోసన్ డాట్ మందిర్ రాజు ఫేస్బుక్ యూట్యూబ్ ఉంటాయి. మరలా చెప్పు ఫేస్బుక్ పెట్టి జీవితం నిన్ను ప్రార్థన చేసుకుంది అందరూ ఏసైనా కొడై రక్తస్త